నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఈ రోజు ధర్మ సందేహాల్లో మొదటి ప్రశ్న అంటే ఇంకా కొంతమంది అంటూ ఉంటారు ఒక్క జన్మకే మనిషిగా పుట్టేశాలు, వచ్చే జన్మలో నేను మనిషిగా పుట్టను, ఈ టైప్ లో కూడా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. అసలు ఎన్ని జన్మలు మనుషులుగానే పుడతారా, లేదంటే వేరే ఇది వాళ్ళ యొక్క కర్మ ఫలితం వల్ల ఉంటుంది. మొత్తం కర్మ ఫలితం వల్ల ఉంటుంది. మనిషి జన్మ అనేది మంచిదే, కానీ మనం అంతా కూడా కరెక్ట్ లేరు. మనిషి జన్మ ఎలా ఉంటుందంటే, మనిషి యొక్క జన్మ ఉదాహరణకి మా దగ్గరికి జాతకాలకు వస్తుంటారు. వచ్చిన వ్యక్తులు ఎలాంటి పర్సన్స్ చెప్పమంటారా, అబ్బాయి అమ్మాయి జాతకం తీసుకొస్తారు. తీసుకురాగానే ఎమ్మంటే ఒక గురువు గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళంగానే గురువు గారు, ఈ రెండు జాతకాలు బాగలేదండి, మీరు ఆగండి అంటాడు. వాళ్ళకి నచ్చదు ఆ విషయం. ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్తారు. అలా ఐదుగురు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆరో ఆయన ఆలోచన చేస్తాడు వీళ్ళ గురించి. ఏమని ఆలోచన చేస్తా అంటే, ఆరో వాడు ఇప్పుడు మాలాంటి వాళ్ళు అంతా ఓపెన్ గా చెప్పేస్తారు. ఓపెన్ చెప్పని వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఆ ఓపెన్ చెప్పని వ్యక్తి ఏం చేస్తా అంటే, వీళ్ళకి సాటిస్ఫై కాలేదట్టుంది. మల్లికార్జున నాయకుడు మల్లికార్జున గారి దగ్గరికి వెళ్ళారు, ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్ళారు, ఇంకో దగ్గరికి వెళ్ళారు, అలానే నాగనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు, వావినాల దామోదర్ శర్మ గారి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా నిజంగా నిజాలు చెప్తున్నారు. వీళ్ళు చెప్పినప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళందరూ గమనిస్తారు, అయ్యో ఈయన నాయకండి మల్లికార్జున శర్మ గారి దగ్గరికి వెళ్ళారు, నాగనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు, వావిలాల్ దామోదర్ శర్మ గారి దగ్గరికి వెళ్ళారు, వీళ్ళందరి దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు. భగవటిపాటి రవికృష్ణ శర్మ దగ్గరికి వెళ్ళారు, రాళ్ళపల్లి రవికుమార్ దగ్గరికి వెళ్ళారు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళారు. సరే అని వాళ్ళందరూ కూడా ఇంకోళ్ళు కూడా అప్రోచ్ చేస్తారు. వేరే రకరకాల లేడీస్ ఆస్ట్రాలజర్స్ దగ్గర కానీ అందరి దగ్గర అప్రోచ్ అయ్యి ఏం చేస్తారంటే, ఆరో వాళ్ళని ఎన్నుకుంటారు. భర్త వెళ్తాడు, భర్త వెళ్ళి అందరికి చూపిస్తారు. అలానే భార్యాభర్తలు వెళ్తారు, భార్య ఏం చేస్తుంది, ఇంకో ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, చివరికి వాళ్ళు నిజాలు చెప్తారు. నేను ఇందాక చెప్పిన ఈ ఆస్ట్రాలజర్స్ అందరు కూడా వాళ్ళందరి దగ్గరికి అప్రోచ్ అయినా వాళ్ళు నిజాలు చెప్పారనుకోండి. అలానే శంకరమంచి రామకృష్ణ శాస్త్రి దగ్గరికి వెళ్తారు, అలానే జంజాల లత గారి దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆలోచన చేస్తారు, ఈ వ్యక్తి పర్సన్ నాకు ఫేవరబుల్గా చెప్పలేదు, నాకు ఫేవరబుల్గా చెప్పలేదు కాబట్టి ఈ చిత్రాల గురుమూర్తి గారు సిద్ధాంతి గారు నాకు ఫేవరబుల్గా చెప్పలేదు, మల్లికార్జున శర్మ గారు చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదు అని చెప్పి ఎమ్మడే ఏం చేస్తా అంటే, వాళ్ళు ఆలోచన చేస్తారు. ఒక ఆస్ట్రాలజర్, అమ్మ పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారండి, పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు, బట్ వీళ్ళు చెప్పింది ఎనక నచ్చలేదు కాబట్టి ఆయనకు నచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు ఆయన చెబుతారు, బాగుంది అమ్మ సంబంధం, మీరు ముందుకెళ్ళండి అని. హ్యాపీగా సంతృప్తికరమైన జీవితానికి అలవాటు పడి ఉంటారు వీళ్ళు. అది ప్రజల్లో ఉన్న మార్పు. అది ప్రజల్లో ఏమిటంటే, ఏదైతే ఇష్టం అవుతుందో ఆ ఇష్టాన్ని చెబితే హ్యాపీ. ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మాండంగా చెప్పారు, వాళ్ళందరికి నచ్చినట్టు అర్థం అవుతుంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఎవరు సంతృప్తికరంగా చెప్తారని ఎదురు చూస్తుంటారు. కొంతమంది ఏంటి, అబ్బాయికి అమ్మాయి ఇష్టపడి ఉంటారు, ఇష్టపడిన తర్వాత ఎట్టి పరిస్థితిలో గురువు గారు చెయ్యాలండి, వీళ్ళకి పెళ్లి చెయ్యాలండి, మీరు ఎలా అయినా సరే చెప్పండి, పాజిటివ్ చెప్పండి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా చెప్పటం కాదు, జ్యోతిష్యం అలా కాదు, ఏది కూడా పాజిటివ్ కాదు. ఉన్న నిర్ణయాన్ని కరెక్ట్ గా చెప్పాలి, ఆ కరెక్ట్ ని బట్టి వాళ్ళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజల్లో యొక్క మార్పు అలా ఉంది. ప్రజలు ఎలా ఉంటున్నారంటే, అన్నిటికీ కూడా ఇప్పుడు రాశి ఫలాలు చెప్పేటప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏందనుకుంటున్నారు, సగం ఎక్కువ పాజిటివ్ చెబితే ఆ జ్యోతిష్యుడు గొప్పవాడు, నిజాన్ని చెప్పామనుకో అతను గొప్పవాడు కాదు, నెగిటివ్ చెప్పకూడదు. ఇప్పుడు ఎలా ఉందంటే, ప్రపంచంలో చాలా చోట్ల కూడా ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ విషయాలు నిజాన్ని చెప్పామనుకో, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మేము ఛానల్లో చెప్పేటప్పుడు చేతబడులు ఉన్నాయా వశీకరణ వారి నుంచి చెప్తుంటారు. నిజంగా ఈ వశీకరణ గురించి చెప్తున్నప్పుడు, ఒక అమ్మాయిని వశీకరణ చేయొచ్చా అబ్బాయిని వశీకరణ చేయొచ్చా అని చెప్తున్నప్పుడు, అలా అనుకున్నప్పుడు చేతబడి చేయొచ్చు మా వైపు తిప్పుకోవచ్చు అన్నప్పుడు రాజకీయ నాయకులు చేయలేరా పని? మిగతా రాజకీయ ప్రైమ్ మినిస్టర్ చేయలేకపోతారు, ఆపోజిషన్ లీడర్కి ముఖ్యమంత్రి చేయలేకపోతారు, వాళ్ళకి చేత కాదా? ప్రజలందరినీ తిప్పుకొని, ప్రజలు తిప్పుకోవచ్చు, ప్రతిపక్ష నాయకుడిని చీఫ్ మినిస్టర్ని తిప్పుకోవచ్చు. 5 నిమిషాల్లో చేతపడో గీతపడో వశీకరణ చేసి అందువల్ల జన విజ్ఞానానికి వేరే తిట్టేది విషయం మీద, నిజం తిట్టేది దాని గురించే కొంతవరకు. సరే వాళ్ళు చెప్పే వర్షం వేరులేండి,
కానీ కొన్ని మూఢనమ్మకాలు ఉండకూడదు. జ్యోతిష్యం అనేది సైంటిఫిక్ రీజన్, ఆస్ట్రాలజీ ఖగోళ శాస్త్రం ఇవన్నీ కరెక్టే, కానీ కొన్ని ఫేక్ ఉన్నాయి ఇందులో. ఆ ఫేక్లో ఏంది, వశీకరణ. ఒక అమ్మాయిని అబ్బాయి తిప్పేటప్పుడు వశీకరణ చేస్తే అందరు రోడ్డు మీద అమ్మాయిలందరూ కూడా అబ్బాయిలందరూ కూడా వశీకరణ అయిపోయి ప్రేమికులు అయిపోతారు. పెళ్ళిళ్ళు ఉండవు ఇంకా, ఇక పెళ్ళిళ్ళు చేసేది లేదు, సంబంధాలు చూసేది లేదు, అవన్నీ ఫేక్. ఏదో చాతపడి కాస్మోనా సినిమాలోనో తులసీదళాల సినిమాలోనో మన 1956లో పిక్చర్ వచ్చింది. ఆ పిక్చర్లు కూడా మేము గుంటూరులో పల్లవి డీలక్స్లో చూసాం. అయితే ఇవన్నీ కాదు, అవన్నీ లేవు, అదన్నీ ట్రాష్. అది ఒకటి క్రియేట్. అది ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది వెళ్ళిపోతుంది అక్కడ కొన్ని రోజులుండి. ఆత్మ అనేది వేడకపోతే ఏదో కొన్ని చోట్ల అక్కడక్కడ దయ్యంలా కనపడే దృష్టి అనేది కొద్ది చోట్ల, చాలా ఒక 2% మాత్రమే, అది ఎక్కువ ఉండదు. ఎక్కువసార్లు కనపడదు, దయ్యంగా కావటం కూడా రాంగే. ఏదో 2% వాళ్ళ యొక్క కోరికలను బట్టి ఉంటుంది. ఏదో సినిమాల్లో మూమెంటే కానీ అంతగా మూమెంట్ అనేది లేదు. అలాగా లేకపోతే మాకు ఎప్పుడూ మేము శ్రీశైలంలోనే ఉన్నాం. అలాంటివన్నీ ఎప్పుడప్పుడు కనపడదు అడవుళ్ళు ఫారెస్ట్లో. అది ఏమీ లేదు, మూఢనమ్మకాలు. జ్యోతిష్యాన్ని చూడాలి, శాస్త్రపరంగా వెళ్ళాలి, యజ్ఞయాగాది కృతులు చేయాలి. ఇది సైంటిఫిక్ రీజన్.